ఉన్నతమైన వృత్తి. ప్రాణం మీదకొస్తే ఊపిరి నిలిపే దేవుళ్లలా చూసుకుంటారు వారిని. అయితే అంతా బాగానే ఉంది, కానీ సంఘాల పేరుతో వారిలో వారికి చిచ్చు మొదలైంది. మొదలు ఒక్కటే అయినా కొమ్మలు వేరువేరు అన్నట్లు ఎవరికి తోచిన రాజకీయం వారు చేస్తున్నారు. దాంతో ఏ గట్టునుండాలో తెల్లకోటేసుకున్న వారు తేల్చుకోలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఆ సమయంలోనే తెలంగాణ డాక్టర్ల సంఘం సైతం తన వంతుగా కీలకంగా వ్యవహరించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఉద్యోగుల తీరు మారింది. గతంలో ఉద్యమంలో మేము సైతమన్న డాక్టర్లు కూడా ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడ్డ సంఘం మాదంటే మాదంటూ రెండు గ్రూపులు వాడుకుంటున్నాయి. ఈ విషయంలో వివాదం సృతిమించి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకోవడంతో పాటు కోర్టు గుమ్మం కూడా తొక్కారు. వాస్తవానికి ఉద్యోగ సంఘం అంటే సభ్యత్వాలు, ఎన్నికల లాంటి తతంగం చాలా ఉంటుంది. కానీ డాక్టర్ల దగ్గరకొచ్చేసరికి ఒకే సంఘం పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న రెండు యూనియన్లలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. కింది స్థాయి నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నామంటారు. అయితే ఇక్కడ సమస్య ఉంది. సర్కార్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు తాము ఏ గట్టున ఉండాలో తేల్చుకోలేక తటపటాయిస్తున్నారు. ప్రస్తుతం రెండు సంఘాలు ఎన్నికలపై దృష్టి పెట్టాయి. డాక్టర్లకున్న రెండు సంఘాల్లో ఏ సంఘంలో కూడా ఎన్నికల ప్రక్రియ సరిగ్గా ఉండదు. రాష్ట్ర స్థాయి పోస్టుల్ని పంచుకుంటారు, కాగితాలపై రాసేసుకుని పదవుల్లో కొనసాగుతున్నారు. ఇలా కొందరు డాక్టర్ల సంఘం నాయకులు తమ అవసరాల కోసం రెండు గ్రూపులుగా విడగొట్టి వాటిని కొనసాగిస్తున్నారు. అయితే పేరుకు మాత్రం మాదే అధికార సంఘమని రెండు సంఘాలు చెప్పుకుంటున్నాయి. సంఘం నాయకులకు తమ సంఘాన్ని కాపాడుకోవటానికే సరిపోతోంది. మరోపక్క సర్కారు కూడా రెండు గ్రూపుల్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ గ్రూపు ఆందోళన చేస్తే సర్కారు పెద్దలే మరో గ్రూప్తో అనుకూల ప్రకటన చేయిస్తారనే అభిప్రాయముంది. ఇలా చివరికి వైద్యులకు సంబంధించిన సంఘాలు కూడా రాజకీయాలకు అడ్డాగా మారటం విచిత్రం.